नमस्ते वेलकम टू एलआरटी न्यूज़ मुंदुगा हेडलाइंस प्रति ఒక్కరూ మొక్కలు నాటి పర్యావరణాన్ని పరిరక్షించాలన్న ఎస్పీ రాహుల్ హెగ్డే ముస్తాబాద్ మండలం తెర్లుమద్ది గ్రామంలో మొక్కలు నాటిన జిల్లా ఎస్పీ కరోనా వ్యాధిని ఆరోగ్యశ్రీలో చేర్చాలంటూ ఎల్లారెడ్డిపేట మండల కాంగ్రెస్ కమిటీ డిమాండ్ కోనరావుపేట మండలం వెంకట్రావుపేట మూలవాగులో అక్రమ ఇసుక రవాణాను అడ్డుకోవాలని స్థానికులు ఎస్ఐకి ఫిర్యాదు నమిలిగుండుపల్లి గ్రామంలో కన్నం ప్రకాష్ అనారోగ్యంతో మృతి కుటుంబానికి గోలి ఆద్య ఫౌండేషన్ చైర్మన్ ఆర్థిక చేయూత 10000 నగదు 50 కిలోల బియ్యం అందజేత కరోనా వైరస్ పట్ల ప్రజలంతా జాగృతగా ఉండాలని వినూత్న రీతిలో అవగాహన కల్పించిన వేములవాడ పట్టణంలోని సిరివెన్నెల షాపింగ్ మాల్ యాజమాన్యం బొమ్మలకు మాస్కులు ధరించి వైరస్ పట్ల అవగాహన కరోనా వ్యాధిని ఆరోగ్యశ్రీలో చేర్చాలని మృతి చెందిన కుటుంబాలకు ఎక్స్గ్రేషియా ప్రకటించాలని కాంగ్రెస్ నాయకుల డిమాండ్ ప్రతి ఒక్కరూ తమ వంతుగా మొక్కలు నాటి సంరక్షించాలని ఆహ్లాదకరమైన వాతావరణంలో జీవిస్తూ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని ఎస్పీ రాహుల్ హెగ్డే సూచించారు హరితహారం కార్యక్రమంలో భాగంగా ముస్తాబాద్ మండలం తెర్లుమద్ది గ్రామ బస్ స్టాండ్ ఆవరణలో మండల నాయకులతో కలిసి ఎస్పీ రాహుల్ హెగ్డే మొక్కలను నాటారు రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే ముస్తాబాద్ మండలంలో పర్యటించారు ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ కల్వకుంట్ల కిషన్రావు రైతు సమన్వయ సమితి మండల కోఆర్డినేటర్ కల్వకుంట్ల గోపాలరావు మండల నాయకులు ఎస్పీకి పూల మొక్కని అందించి స్వాగతం పలికారు అనంతరం ఎస్పీ రాహుల్ హెగ్డే డిఎస్పీ చంద్రశేఖర్ సిఐ సర్వర్లతో కలిసి గ్రామంలోని గుట్టపై వెలసిన గాయత్రీమాత ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారిని దర్శించుకున్నారు అనంతరం హరితహారం కార్యక్రమంలో భాగంగా గ్రామంలో మొక్కలు నాటారు ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ హరితహారం కార్యక్రమంలో భాగంగా జిల్లాలోని ప్రతి పోలీస్ స్టేషన్లో చెట్లను పెంచే దిశగా మొక్కలను నాటడం జరుగుతుందన్నారు తెర్లుమద్ది గ్రామంలో 250 మొక్కలను నాటినట్లు ఎస్పీ తెలిపారు ఎస్పీ వెంట ముస్తాబాద్ ఎస్ఐ లక్ష్మారెడ్డి పోలీస్ సిబ్బంది మండల నాయకులు ఉన్నారు ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం తెర్లుమద్ది గ్రామంలో 250 మొక్కలు నాటడం జరిగింది సో మన అన్ని పోలీస్ స్టేషన్స్లో కూడా మనం ఒక టార్గెట్ పెట్టుకొని 6th ఫేజ్ ఆఫ్ హరితహారం ప్రోగ్రాంలో మొక్కలు నాటుతున్నాము మనం ఆల్మోస్ట్ 75% ఆఫ్ ద టార్గెట్ రీచ్ అయ్యాము మన పోలీస్ స్టేషన్స్లో ఉన్న గ్రీన్ కవర్ను ఇంక్రీజ్ చేస్తున్నాము అట్లానే పబ్లిక్ ప్లేసెస్లో ఎక్కడ మనకు ప్లేసెస్ ఉంటుంది అక్కడ కూడా మొక్కలు నాటుతున్నాం సో ప్రజలందరూ కూడా మొక్కలు నాటాలి గ్రీన్ కవర్ పెంచాలి అని నేను కోరుకుంటున్నాను ఏఐసీసీ మాజీ అధ్యక్షులు రాహుల్ గాంధీ పిలుపు మేరకు తెలంగాణలో కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చాలని ఎల్లారెడ్డిపేట మండల కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు దొమ్మాట నర్సయ్య డిమాండ్ చేశారు ఈ సందర్భంగా మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ కరోనా వ్యాధి బాధితులకు చికిత్సలో భాగంగా డాక్టర్లు నర్సులు మెడికల్ సిబ్బంది పారిశుద్ధ్య కార్మికులు పోలీసులు మరణించినట్లయితే వారికి 50 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా ఇవ్వాలని
అలాగే వ్యాధి బారిన పడి మృతి చెందిన వారికి 10 లక్షల రూపాయల ఎక్స్ గ్రేషియా ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ తరపున డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు ఎస్కే గౌస్, లక్ష్మారెడ్డి, లింగం గౌడ్, కరికే శ్రీనివాస్, మర్రి శ్రీనివాస్ రెడ్డి, గిరిధర్ రెడ్డి, యూత్ అధ్యక్షులు మానుక నాగరాజ్, సోషల్ మీడియా రాజు నాయక్, బుచ్చ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. ప్రోగ్రామ్ లో కూడా భాగంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ గల్లీ నుంచి ఢిల్లీ వరకు ఒకటే నినాదం తీసుకున్నది. తెలంగాణలో కూడా ఈ కోవిడ్ వ్యాధిని ఆరోగ్యశ్రీలో కూడా చేర్చాలి. నెంబర్ వన్, ఆసుపత్రుల్లో కూడా కానీ బెడ్లు దొరకక కోవిడ్ బాధితులు నానా ఇబ్బంది పడతా ఉన్నారు. ఇటువంటి సమయంలో కూడా మెరుగైనటువంటి వైద్యం అందించడానికి ప్రభుత్వం వెంటనే స్పందించి తగిన రీతిలో కూడా మరి వైద్య ఖర్చుల నిమిత్తం తప్పకుండా నిధిని ఏర్పాటు చేసి డబ్బులు రిలీజ్ చేయాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నది. మరి పక్క రాష్ట్రంలో కూడా జగన్, ముఖ్యమంత్రి జగన్ గారు ఏం చేస్తున్నారంటే ఒకవేళ కోవిడ్ బారిన పడి చనిపోతే మరి 15,000 రూపాయలు ఇవ్వడం, వెంటనే కోలుకొని ఇంటికి వెళ్ళే సమయంలో కూడా 2,000 రూపాయలు ఇవ్వడం, మరి అంతేకాకుండా ఆరోగ్యశ్రీలో కూడా చేర్చడం, కరోనాను ప్రతి పేదవాడికి కూడా లబ్ధి చేకూర్చేటువంటి విధంగా కోవిడ్ వ్యాధి పట్ల ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ చేస్తూ ఉన్నది. ధనిక రాష్ట్రం అంటే తెలంగాణలో కూడా ఎందుకు చేయడం లేదని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఈరోజు ప్రశ్నిస్తూ ఉన్నది. ఇప్పటికైనా కానీ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నది, రాజకీయాలకు అతీతంగా మేము కోరేది ఒకటే, విద్యావంతులు కోరుతున్నారు, మేధావులు కోరుతున్నారు, సామాన్య ప్రజానికం కోరుతున్నారు, ఈ కరోనా వ్యాధిని ఆరోగ్యశ్రీలో కూడా చేర్చామని. మరి ధనిక రాష్ట్రం ఇన్ని రకాలైనటువంటి, ఒక దిక్కు సచివాలయం కూల్చుతూ సచివాలయం నిర్మాణం అంటున్నాం, ఇన్ని రకాలైనటువంటి వ్యయాలు చేస్తూ ఉండగా ఈ కోవిడ్ వ్యాధిని కరోనా ఆరోగ్యశ్రీలో కూడా ఎందుకు చేర్చడం లేదు అని చెప్పి కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తూ ఉంది, దీనిపైన డిమాండ్ చేస్తూ ఉంది. జయ కాంగ్రెస్. నిబంధనలకు విరుద్ధంగా కొనరావుపేట మండలం వెంకట్రావుపేట మూలవాగు నుండి అక్రమ ఇసుక రవాణా చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని స్థానికులు ఎస్ఐకి ఫిర్యాదు చేశారు. కొనరావుపేట మండలం వెంకటాపురంపేట మూలవాగులో స్థానిక అవసరాల కోసం ఇసుక రీచ్ను ప్రభుత్వం ఏర్పాటు చేయగా నిబంధనలకు విరుద్ధంగా కొందరు కాంట్రాక్టర్లు అక్రమంగా జేసీబీని వాడుతూ అక్రమంగా తరలిస్తున్నారని స్థానికులు ఎస్ఐకి ఫిర్యాదు చేశారు. అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న వారిపై విచారణ జరిపించి తగిన చర్యలు తీసుకోవాలని ఎస్ఐకి వినతిపత్రం అందజేశారు. నమిలిగుండుపల్లి గ్రామానికి చెందిన కన్నం ప్రకాష్ గత వారం రోజుల క్రితం అనారోగ్యంతో మృతి చెందగా బాధిత కుటుంబానికి గోలీ ఆద్య ఫౌండేషన్ చైర్మన్ ఆర్థిక సహాయం అందజేశారు. నమిలిగుండుపల్లి గ్రామానికి చెందిన కన్నం ప్రకాష్ పొలంలో ట్రాక్టర్ నడుపుతూ ఫిట్స్ రావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. పెద్ద దిక్కును కోల్పోయిన రమేష్ కుటుంబానికి గోలీ ఆద్య ఫౌండేషన్ చైర్మన్ ఎన్ఆర్ గోలీ మోహన్ స్పందించి వారి కుటుంబానికి 10,000 నగదుతో పాటు 50 కేజీల బియ్యాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ సభ్యులు గోలీ దేవయ్య, పిట్టల మల్లేశం, ఏఎంసీ చైర్మన్ అంజన్ కుమార్, మాజీ సర్పంచ్ మహమ్మద్ రఫీ, ఉప సర్పంచ్ అంజయ్య, నాయకులు సోమినేని బాలు, మ్యాకా నరేష్, రవీందర్ రెడ్డి, భూమయ్య, కమలాకర్, బాబు ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు. మేము చెప్పడంతో ఆయన దిగ్భ్రాంతిగా చెంది మరి మనమంతా సహాయంగా ఆద్యగోలి ఫౌండేషన్ నుంచి వారికి 50 కిలోల బియ్యం మరియు 10,000 రూపాయలు అందజేయాలని చెప్పగానే మేము ఇక్కడికి వచ్చి ఈరోజు వాళ్ళ కుటుంబానికి అందజేయడం జరిగింది. మరి చనిపోయిన ప్రకాష్ ఆత్మ శాంతించాలని వాళ్ళ కుటుంబానికి మా సానుభూతి తెలుపుతూ, మరి ఇదే కాకుండా వాళ్ళ పిల్లలకు రాబోయే రోజుల చదువు కానీ లేక ఇంకేదన్నా సమస్య ఉన్నట్టయితే మా ఆద్యగోలి చైర్మన్ డాక్టర్ మోహన్ గోలికి చెప్పినట్టయితే ఆయన సహాయం అందిస్తా అని చెప్పి కూడా నాతో చెప్పడం జరిగింది. ఆ మాట వీళ్ళకు కూడా మేము వివరంగా చెప్పడం జరుగుతుంది. ఏదున్నా కానీ ఏ ప్రాబ్లం వచ్చినా ఎడ్యుకేషన్ పర్పస్ కానీ ఇంకేదైనా కానీ సహాయం కావాలన్నప్పుడు మా ఆద్యగోలి ఫౌండేషన్ మెంబర్స్ ఎవరైనా ఉన్నా వారికి వీళ్ళు చెప్పినట్టయితే మా వంతు సహాయం మేము అందిస్తామని కోరుతూ ఇక్కడికి వచ్చిన వారందరికీ మా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్ యూ. గుండుపల్లి గ్రామానికి ఇచ్చేసిన గోలీ ఆద్య ఫౌండేషన్ సభ్యులకు మరి ధన్యవాదాలు. మరి గత వారం మరి ట్రాక్టర్ నడిపించుకుంటూ మూర్చ వచ్చి చనిపోయిన మరి కన్నం ప్రకాష్ గారికి మరి వాళ్ళ పరిస్థితి ఇట్లా ఉండగానే నరేష్ మరి ఫోన్ చేయగానే వాళ్ళు స్పందించి మరి అమెరికాలో ఉన్న చైర్మన్ గోలీ మోహన్ గారికి ముఖ్యంగా మనం ఫస్ట్ కృతజ్ఞతలు తెలపాలి. మరి విషయం తెలియగానే మరి వాళ్ళ ట్రస్ట్ ద్వారా
మరి 50 కిల బియ్యం ఒక 10 నగదు పంపించడం గర్వకారణం ఎందుకంటే ఈ ప్రాంతంలో మరి నూకలపల్లె రెండు గ్రామాలు దగ్గర గ్రామాలు మరి వెంటనే స్పందించినందుకు వారికి మేము రుణపడి ఉంటాం మరి ఈ ప్రాంతంలో మరి ఏది ఆపద వచ్చినా మరి వాళ్ళు ఆదుకుంటారని మరి ఇక్కడికి వచ్చేసిన సభ్యులైన మరి పిట్ల మల్లేశన గారికి మరి గోలి దేవబాబు గారికి మరి గ్రామ తరపున నేను కృతజ్ఞతలు తెలుపుతున్నాను రాజన్న సిరిసిల్ల జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ సుమన్ మోహన్ రావు కరోనా వైరస్ ప్రభావిత ప్రాంతాల్లోని నేరెళ్ళ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో అంకిరెడ్డిపల్లి గ్రామాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా డాక్టర్ సుమన్ మోహన్ రావు మాట్లాడుతూ కరోనా వైరస్ ప్రభావితముగా గుర్తించబడిన కుటుంబ సభ్యులు ఎవరూ కూడా బహిరంగ ప్రదేశాల్లో తిరగవద్దని హోం క్వారంటైన్లో ఉండాలని మాస్కులు తప్పకుండా ధరించాలని చేతులు తరచుగా శుభ్రం చేసుకోవాలని మంచి పోషకాహారం తీసుకోవాలని సూచించారు. కుటుంబ సభ్యులు ఎవరైనా కరోనా వైరస్ అనుమానిత లక్షణాలుంటే మా క్షేత్రస్థాయి సిబ్బంది ఆశా ఏఎన్ఎంలకు తెలియజేయాలన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ మీనాక్షి డిస్ట్రిక్ట్ సర్వే లైన్స్ ఆఫీసర్ డాక్టర్ సుప్రియ హెల్త్ ఎడ్యుకేటర్ వెంకటేశం సూపర్వైజర్లు ఏఎన్ఎం మరియు ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు. ఏఐసీసీ పిలుపు మేరకు టీపీసీసీ చేపట్టిన స్పీక్అవుట్ తెలంగాణ కార్యక్రమంలో భాగంగా కరోనా వ్యాధిని ఆరోగ్యశ్రీలో చేర్చాలని తంగళ్లపల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జలగం ప్రవీణ్ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా వైరస్ పట్ల అవలంబిస్తున్న తీరును కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తోందన్నారు. కరోనా వైరస్పై పోరాటం చేస్తున్న డాక్టర్లు నర్సులు పోలీసులు పారిశుద్ధ్య సిబ్బంది చనిపోతే 50 లక్షల ఎక్స్గ్రేషియా సామాన్య ప్రజలు చనిపోతే 10 లక్షల ఎక్స్గ్రేషియా ఇవ్వాలన్నారు. కరోనా వ్యాధి నుండి ప్రజలను ఆదుకోవాలని ఆరోగ్యశ్రీలో కరోనా వ్యాధి చేర్చాలని డిమాండ్ చేశారు. ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నించదలుచుకున్నాం. ఈ ప్రభుత్వాన్ని మేము ఒకటే అడుగుతా ఉన్నాం, పేద ప్రజలను ఆదుకోవాలని, ఈ ప్రాంత ప్రజలను వారి ఆరోగ్యం దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కరిని కాపాడాలనే ఉద్దేశంతో ఏదైతే ఈ వ్యాధిని ఆరోగ్యశ్రీలో చేర్చి పేద ప్రజలందరికీ న్యాయం చేయాలని చెప్పి ఆరోగ్యాన్ని అందించాలని చెప్పి మేము ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే ఫస్ట్ వారియర్స్ ఏదైతే ఈ కోవిడ్-19 వైరస్ను ఎదుర్కొంటూ దీనిపై ఒక యుద్ధం ప్రకటించినప్పటి నుండి వాళ్ళు 24x7 వాళ్ళు కొట్లాడుతున్న హెల్త్ డిపార్ట్మెంట్ డాక్టర్లు కావచ్చు, నర్సులు కావచ్చు, అలాగే పోలీసు వాళ్ళు కావచ్చు, వీరందరికీ కుటుంబాలను ఆదుకోవాలి. ఒకవేళ వీరి కుటుంబంలో ఎవరైనా చనిపోతే వీరి కుటుంబానికి 50 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా ఇవ్వాలని చెప్పి కూడా మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే తెలంగాణ రాష్ట్రంలో ఏ జిల్లాలో కానీ ఎక్కడైనా కానీ ఈ వైరస్ బారిన ఎవరైనా చనిపోతే అటు మృతుడికి 10 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా ఇవ్వాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే ఒక గాంధీ హాస్పిటల్ కానీ ఉస్మాన్లో కానీ ఈరోజు బెడ్లు లేకుండా చాలామంది అవస్థలు పడుతూ ఉన్నారు. సరిగ్గా వారికి ఈ వైద్యం అందక చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. కాబట్టి ప్రతి జిల్లా హెడ్క్వార్టర్లో ఒక కోవిడ్-19 హాస్పిటల్ ఏర్పాటు చేపించి ఈ ఆపత్కాల సమయంలో తగినంత స్టాఫ్ను అరేంజ్ చేసి ఈ పేద ప్రజల ఆరోగ్యానికి బాసటగా నిలవాలని చెప్పి తెలంగాణ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఒకవేళ ఇదే విధంగా మీరు భవిష్యత్తులో నిర్లక్ష్య ధోరణితో వ్యవహరించుకుంటూ పోతే తగిన మూల్యం చెల్లించక తప్పదు. కాబట్టి ఈ సందర్భంగా మేము మిమ్మల్ని కోరుతా ఉన్నాం. తప్పకుండా ఈ వేదికగా మీ అందరి దీన్ని ప్రశ్నించడం తప్పదు. కాబట్టి మీరు దృష్టిలో పెట్టుకొని మేము డిమాండ్ చేసే ప్రతి ఒక్క కార్యక్రమాన్ని ప్రజల ఆరోగ్యం దృష్టిలో పెట్టుకొని మేము నెరవేర్చాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తాము. జై కాంగ్రెస్. ఏఐసీసీ పిలుపు మేరకు టీపీసీసీ చేపట్టిన స్పీక్అవుట్ తెలంగాణ కార్యక్రమంలో భాగంగా కరోనా వ్యాధిని ఆరోగ్యశ్రీలో చేర్చాలని కోనరావుపేట మండల కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు చేపూరి గంగాధర్ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా వైరస్ పట్ల అవలంబిస్తున్న తీరును కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తోందన్నారు. కరోనా వైరస్పై పోరాటం చేస్తున్న డాక్టర్లు నర్సులు పోలీసులు పారిశుద్ధ్య సిబ్బంది చనిపోతే 50 లక్షల ఎక్స్గ్రేషియా సామాన్య ప్రజలు చనిపోతే 10 లక్షల ఎక్స్గ్రేషియా ఇవ్వాలన్నారు. కరోనా వ్యాధి నుండి ప్రజలను ఆదుకోవాలని ఆరోగ్యశ్రీలో కరోనా వ్యాధిని చేర్చాలని డిమాండ్ చేశారు. చేతులెత్తేసినటువంటి కార్యక్రమం ఇవాళ ఆంధ్రాలో చూస్తే ఒక్కొక్క పేషెంట్ను ఆరోగ్యశ్రీలో చేర్చి డిశ్చార్జ్ అయ్యేటప్పుడు 2000 రూపాయలు ఇచ్చుకుంటూ 1084 1054 అంబులెన్స్లను రిలీజ్ చేసి
అక్కడ పరిపాలన సాగిస్తుంటే మన ముఖ్యమంత్రి గారేమో వారి ఫామ్ హౌస్ లో ఉండి వారి ఫామ్ హౌస్ లో ఉండి సూచనలు చేస్తా ఉన్నారు ఈ ఎట్లా ఉంది కరోనా ఎట్లా నడుస్తుంది ఏం కథ అని చెప్పి వారు ఆలోచనలో ఉన్నారు ఇయాల ఒక మంత్రి మాట్లాడతాడు ఏదైనా మాట్లాడితే లోపలేస్తామని అంటారు ఇంకో మంత్రి మాట్లాడతాడు దీని కారణం కాంగ్రెస్ అంటారు పిల్లక అవగాహన ఉన్నట్ట మంత్రులకు అవగాహన లేనట్ట వారు వారి వారి నైతిక విలువలు వారే తెలుసుకోవాలి కరోనా వచ్చడానికి కారణం కాంగ్రెస్ తలసాని శ్రీనివాస యాదవ్ మాట్లాడతాడు ఎక్కువ మాట్లాడితే లోపలేస్తాం అంటే మీది రాజుల పరిపాలన నైజాం పరిపాలన ఇది ఏ పరిపాలన కొనసాగుతుందని చెప్పి మేము కాంగ్రెస్ పార్టీ నుంచి డిమాండ్ చేస్తా ఉన్నాం ఆనాడు అసెంబ్లీలో బట్టి విక్రమార్క గారు శ్రీధర్ బాబు గారు సీతక్క గారు కరోనాల విపరీతంగా అయ్యేటట్టు ఉందని చెప్పి వాళ్ళ అసెంబ్లీలో మాట్లాడితే మీరు అవహేళనగా 1000 కోట్లు ఖర్చు పెడతాం ఏది నీ కోట్లు ఇయ్యాలావు గాంధీ హాస్పిటళ్లకు వరద నీరు మురుగునీరు చూస్తే మీరు పోయి ఇళ్ళల్లో ఉంటారు అలా కరోనాకు బెడ్స్ లేవు ప్రైవేట్ వాళ్ళకు ధరల నియంత్రణ లేదు మీరు ఎట్లయితే ఎంబీబీఎస్ సీట్ల కోటా ఎట్లా ఉంటుందో ప్రభుత్వానికి గిన్ని ప్రైవేటు గిన్ని అని ఎట్లా ఉంటాయో మీరు కూడా అదే విధానంగా కరోనా వైరస్ పట్ల ప్రజలంతా జాగృతగా ఉండాలని వెములవాడ పట్టణంలోని సిరివెన్నెల షాపింగ్ మాల్ నిర్వాహకులు వినూత్నంగా అవగాహన కల్పించారు కరోనా వైరస్ పట్ల ప్రజలంతా జాగృతగా ఉండి తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని సూచిస్తూ వెములవాడ పట్టణంలోని సిరివెన్నెల షాపింగ్ మాల్ యాజమాన్యం వినూత్నంగా షాపింగ్ మాల్లో బొమ్మలకు మాస్కులు ధరించి ప్రజలకు అవగాహన కల్పించారు ప్రతి ఒక్కరూ భౌతిక దూరం పాటించి మాస్కులు ధరించి పరిశుభ్రత పాటించి కరోనా వైరస్ను అరికట్టాలని సిరివెన్నెల షాపింగ్ మాల్ యాజమాన్యం సూచించారు పడతావా డిస్టెన్స్ మళ్ళా సిటీకే సీకర్ కరోనా మహమ్మారి విజృంభిస్తున్న సందర్భంగా ప్రతి ఒక్కరూ మాస్కు ధరించాలని మరియు భౌతిక దూరం ఖచ్చితంగా పాటించి మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని అందులో భాగంగా ఈరోజు మా సిరివెన్నెల షాపింగ్ మాల్లో ఉన్న బొమ్మలకు అన్నిటికీ మాస్క్ ధరించి ప్రజలందరూ ఇలా మాస్క్ ధరించాలని
బొమ్మల ద్వారా మేము తెలియజేస్తున్నాము. మొత్తం మరియు మన రాష్ట్ర వ్యాప్తంగా ఈ కరోనా మహమ్మారి విజృంభిస్తున్న తరుణంలో మా వంతు సిరివెన్నెల షాపింగ్ మాల్ తరపున ప్రజలందరికీ భౌతిక దూరాన్ని పాటిస్తూ మాస్క్ ధరించవలసిందిగా తెలియజేస్తున్న కోసం మేము మా వద్ద నిలిపి ఉంచిన బొమ్మలకు మరియు వాటి ద్వారా ప్రజలకు అవగాహన రావాలనే ఉద్దేశంతో మాస్క్ ధరింపజేయడం జరిగింది. దీనిలో భాగంగా ప్రజలందరూ కూడా అందరూ గమనించి ఎవరు అప్రమత్తంగా ఉండాలని కోరుకుంటూ ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించి విధులకు బయటకు హాజరు కావాలి, బయట తిరగాలని కోరుకుంటూ అందరూ జాగ్రత్తగా ఉండాలని మా సిరివెన్నెల షాపింగ్ మాల్ తరపున మేము అభ్యర్థిస్తున్నాము. ఏఐసీసీ పిలుపు మేరకు స్పీక్అవుట్ కార్యక్రమంలో భాగంగా వెములవాడ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఆది శ్రీనివాస్ తమ నివాసంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాల పట్ల ప్రభుత్వ ఆసుపత్రుల్లో సరైన వైద్యం అందక ఎంతోమంది నిరుపేదలు ప్రైవేటు ఆసుపత్రుల్లో బెడ్లు దొరకక హాస్పిటల్ చుట్టూ తిరిగి ప్రాణాలు కోల్పోతున్నారన్నారు. ప్రతి జిల్లాలో కోవిడ్-19 ఆసుపత్రిని ఏర్పాటు చేయాలని, కరోనా బాధితులకు వైద్యం సరిగ్గా అందించాలన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు సంఘస్వామి, సాగర్, వెంకటస్వామి, అనిల్, పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. కరోనా కట్టడిలో వైఫల్యం చెంది ప్రైవేట్ ఆసుపత్రులకు చికిత్సకు అవకాశం ఇస్తూ ఈ ప్రభుత్వమే ఆక్సిజన్ లేకపోతే 7,500 రూపాయల రోజుకు, ఆక్సిజన్ అయితే 10 రూపాయలు చెప్పి రేటు కట్టినటువంటి ప్రభుత్వం ఇక్కడ ఉందంటే మన తెలంగాణలోనే. పక్కన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ కరోనాను రాజీవారికి తీసుకుని వస్తే ఇక్కడ మాత్రం 1,000 కోట్లతోనైనా సరిపడతామనేది రాష్ట్ర ప్రభుత్వం పేదలను వదిలేసింది గాలికి. పాపం లక్షలాది రూపాయలు ప్రైవేటు ఆసుపత్రులు చేరి ఆ భయాందోళనతో చికిత్సకు డబ్బులు అప్పులు చేసి పెట్టుకుంటున్న పరిస్థితిని చూస్తూ ఉన్నాం. ఈ పరిస్థితులలో తెలంగాణ పిసిసి స్పీకప్ తెలంగాణ సామాజిక మాధ్యమాల ద్వారా ఈ కరోనా కష్టాల గురించి చెప్పనిచ్చిన పిలుపులో భాగం వేములవాడలో ప్రజల పక్షాన ఈ ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణి నిరసనగా మా యొక్క ఆవేదన సందర్భంగా వ్యక్తం చేస్తాం, మా డిమాండ్ని సందర్భంగా వ్యక్తం చేస్తూ ఉన్నాం. కరోనా మహమ్మారిన బారిన పడినటువంటి ప్రతి ఒక్కరికి కూడా రాజీవ్ ఆరోగ్య స్త్రీలు ఉచితంగా చికిత్సను అందజేయాలి. కరోనా పరీక్షలను ఎక్కువ సంఖ్యలో చేయాలి. కరోనాను ప్రారంభించడానికి మీరన్నా 1,000 కోట్లను వెంటనే ఖర్చు పెట్టి ఎక్కడికక్కడ తగు చర్యలు తీసుకోవాలి. ఇప్పటికే కరోనా వల్ల మరణించినటువంటి వారిని గుర్తించి వారికి ప్రతి ఒక్క కుటుంబానికి 10,00,000 రూపాయల ఎక్స్క్రేషన్ ప్రకటించాలి. కరోనా వల్ల ఒకవేళ మరణించినటువంటి పాత్రికే సోదరులు కానీ పోలీస్ అధికారులకు 50,00,000 రూపాయలు ఎక్స్క్రేషన్ ఇవ్వాలని చెప్పని మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ ప్రభుత్వానికి ముందు చూపు లేదు. అనేక రాష్ట్రాల్లో దేశ విదేశాల్లో కరోనా కోసం యుద్ధ ప్రాతిపదికన ఆసుపత్రి నిర్మిస్తుంది. ఇక్కడ చక్కటి సచివాలయం కరోనా ఆసుపత్రిగా మార్చవలసినటువంటి సందర్భం ఆవశ్యకత ఉన్నటువంటి ఈ సందర్భంలో సచివాలయాన్ని పూలగొట్టడాన్ని తీవ్రంగా తప్పుకొడతా ఉన్నాం. ఎందుకు ఈరోజు అంత పెద్ద కట్టడాలను ఈ కరోనా కష్టకాలంలో కూల్చే బదులు ఆసుపత్రిగా మారిస్తే దాని గాంధీ హాస్పిటల్గా, ఉస్మానియా హాస్పిటల్కి సరిపోయినటువంటి వైశాల్యం 25 ఎకరాలు ఉన్నటువంటి దానిలో కరోనా హాస్పిటల్కి మార్చినట్టయితే ప్రతి ఒక్క పేదవాడి కూడా నాకు కరోనా సోకిన ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉంది, సచివాలయాన్ని కరోనా ఆసుపత్రిగా చేసిరు, నాకు ఇబ్బంది లేదు, రాజీవ్ ఆర్గస్టులో నాకు ఉచితంగా వైద్యం చేస్తుందని చెప్పకుండా భావన ఈరోజు సామాన్య ప్రజల్లో కలిగేటువంటి అవకాశం ఉన్నటువంటి దాన్ని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం తుంగలు తగ్గి సచివాలయం. కరోనా వ్యాధి పట్ల రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణి అవలంబిస్తోందని రాజన్న సిరిసిల్ల జిల్లా కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు సంగీతం శ్రీనివాస్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి పిలుపు మేరకు శనివారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు కరోనా వ్యాధిగ్రస్తుల పట్ల ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాలకు నిరసనగా స్పీక్అవుట్ తెలంగాణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు. ఈ సందర్భంగా కరోనా వ్యాధిని ఆరోగ్యశ్రీలో చేర్చి ఉచితంగా వైద్యం అందించాలని డిమాండ్ చేశారు. నిరసనగా ఈ యొక్క స్పీక్అప్ తెలంగాణ కార్యక్రమాన్ని
కాంగ్రెస్ శ్రేణులందరూ కూడా నిర్వహించడం జరుగుతూ ఉన్నది. అందులో భాగంగా సిరిసిల్ల కాంగ్రెస్ పార్టీ పక్షాన ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రధానమైనటువంటి డిమాండ్ ఏదైతే ఉందో కరోనాను వెంటనే ఆరోగ్యశ్రీలో చేర్చి ఉచితంగా వైద్యం అందించాలనేటువంటి ఒక ప్రధానమైనటువంటి డిమాండ్తో, అలాగే టెస్టింగ్ ట్రేసింగ్ ట్రీట్మెంట్ అనేటువంటి విధానంతో కరోనా టెస్టులను పెంచాలి. మూడవది ఏంటంటే కరోనా బారిన పడి మరణించినటువంటి వారి అందరికీ కూడా ప్రతి ఒక్క కుటుంబానికి 10 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా వారికి ఇచ్చి ఈ ప్రభుత్వం ఆదుకోవాలి. అలాగే ఫ్రంట్ లైన్ వారియర్స్ కరోనా నియంత్రణలో విధులు నిర్వహిస్తున్నటువంటి పారిశుద్ధ్య సిబ్బంది, పోలీస్ సిబ్బంది, వైద్య సిబ్బంది, విలేకరులు, ఎవరు చనిపోయినా వారికి 50 లక్షల నష్టపరిహారం చెల్లించాలి. అలాగే అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో వెంటిలేషన్స్ కానీ ఆక్సిజన్ సిలిండర్లు కానీ సరిపడా ఏర్పాటు చేసి సరైనటువంటి చికిత్స అందించాలి. అలాగే హోమ్ ఐసోలేషన్ కోసం జిల్లాలోని హోటల్స్లలో 50% గదులు గవర్నమెంట్ స్వాధీనం చేసుకొని ఏర్పాట్లు సరైనటువంటి ఏర్పాట్లు చేసి వైద్యం అందించాలనేటువంటి డిమాండ్తో ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని సిరిసిల్ల కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.